Hi, I'm Madan Mohan from Digital Running. ఈ వీడియోలో మనం రిచ్ స్నిప్పెట్స్ అంటే ఏంటి, ఎందుకు రిచ్ స్నిప్పెట్స్ మనం వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి అండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, లెట్స్ టేక్ గూగుల్, గూగుల్లో మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీ జనరలీ ఓపెన్ క్రోమ్ అండ్ వీ సెర్చ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ మీరు ఎంటర్ చేసిన సెర్చ్ క్వైరీని బట్టి వీ యాక్చువల్లీ సీ ద లిస్ట్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్, రైట్? సో ఆ సెర్చ్ రిజల్ట్స్లో మీరు యాక్చువల్గా ఒక్కొక్క సెర్చ్ రిజల్ట్ బై డిఫాల్ట్గా యూఆర్ఎల్ ఒకటి, హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ వస్తుంది. సో ఇది డిఫాల్ట్గా దీస్ త్రీ ఎలిమెంట్స్ విల్ అపియర్ ఇన్ ద సెర్చ్ రిజల్ట్స్. ఈ రిచ్ స్నిప్పెట్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అలాంగ్ విత్ దోస్ త్రీ, ఆ త్రీ కాకుండా ఇన్ కేస్ మీరు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గూగుల్ సెర్చ్లో డిస్ప్లే చేయాలి అంటే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ టు యాక్షన్, అదర్ లింక్స్ టు యువర్ వెబ్సైట్, అంటే ఆ త్రీతో పాటు యాక్చువల్గా త్రీలో మీకు యూఆర్ఎల్ ఎలాగో ఉంది, సమ్వన్ క్లిక్ ఆన్ ద లింక్ ఆటోమేటిక్గా మీరు ఆ వెబ్పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. బట్ ఆ లింక్ కాకుండా మీరు ఇన్ కేస్ మీరు ఏమైనా అడిషనల్ లింక్స్ పెట్టాలి, ఇంటర్నల్గా ఒక పేజ్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ పేజ్లో మనకి మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి, సో ఇండివిజువల్గా ఒక్కొక్క సెక్షన్ లింక్ మీరు యాడ్ చేయాలన్నా త్రూ రిచ్ స్నిప్పెట్స్ యూ కెన్ యాడ్ ఇట్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ యూజర్ క్లిక్ చేయక ముందే ప్రోడక్ట్ ప్రైస్ కానీ ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్ సెర్చ్లో డిస్ప్లే చేయాలి అంటే, అలాంగ్ విత్ టైటిల్, యూఆర్ఎల్ అండ్ డిస్క్రిప్షన్, ప్రైస్ ట్యాగ్స్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ఇలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మీరు సెర్చ్లో డిస్ప్లే చేయాలి అంటే దిస్ రిచ్ స్నిప్పెట్స్ విల్ హెల్ప్ యూ. సో ఎందుకు ఇవి యాడ్ చేయాలి, అలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, జనరల్గా మనం ఎస్ఈఓ చేసి టాప్లో ర్యాంక్ చేస్తాం మన వెబ్పేజ్ని. సో అలా ర్యాంక్ చేసిన తర్వాత ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల సిటీఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సిటీఆర్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే, జనరల్గా పీపుల్ బిఫోర్ దే క్లిక్ ఆన్ ద లింక్ దే విల్ సీ ద లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ దట్ దే విల్ గెట్, అంటే ఒకసారి వాళ్ళు సెర్చ్ చేయగానే లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి కదా గూగుల్ సెర్చ్లో. సో అందరూ జనరల్గా ఇంప్లిమెంట్ చేయకపోతే డీఫాల్ట్గా అందరికీ యూఆర్ఎల్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ యు ఆర్ ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆబ్వియస్గా దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ వాళ్ళు మీ లింక్ పైన క్లిక్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ సిటీఆర్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే నాట్ జస్ట్ ర్యాంకింగ్, మీరు ర్యాంక్ అయ్యారు అండ్ క్లిక్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రమ్ గూగుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గూగుల్ ఆల్సో విల్ ట్రై టు ర్యాంక్ యువర్ వెబ్ పేజ్ ఆన్ ద టాప్. దట్ మీన్స్ రిచ్ మీడియా స్నిప్పెట్స్ యాడ్ చేసిన పేజెస్కి దేర్ విల్ బి అడిషనల్ బూస్ట్. దట్స్ ద రీజన్ మనం దీస్ రిచ్ స్నిప్పెట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో దీస్ ఇస్ వన్ ఆఫ్ ద ర్యాంకింగ్స్ ఫ్యాక్టర్ ఐ కెన్ సీ. సో మీ వెబ్ పేజెస్లో మీరు ఈ రిచ్ మీడియా స్నిప్పెట్స్ అనేవి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. నా ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే, అగైన్ మీరు ఏ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాడుతున్నారు, మీ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి లెట్స్ సే మీరు వర్డ్ప్రెస్ యూస్ చేశారు అనుకోండి, వర్డ్ప్రెస్ యూస్ చేసి బిల్డ్ చేసిన వెబ్ పేజెస్లో ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మనకి ప్లగ్ఇన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ఆల్ ఇన్ వన్ స్కీమా మార్కప్ లైక్ దిస్. సో మీరు ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి పేజ్ లేదా పోస్ట్లో మీకు రిచ్ స్నిప్పెట్ ఇంటిగ్రేషన్ వస్తుంది. సో మీరు ఏ కంటెంట్ డిస్క్రైబ్ చేస్తున్నారు ఆ పర్టికులర్ పేజ్లో, ప్రొడక్ట్ బేస్డ్ లేకపోతే ఏదైనా ఒక రెసిపీ గురించి మాట్లాడుతున్నారు, అలా టైప్ ఆఫ్ లేదా ఈ సింపుల్ ఆర్టికల్ అనుకోండి, బ్లాగ్ ఆర్టికల్, ఇలా టైప్ను బట్టి మీరు ఆ ప్లగ్ని ఇన్స్టాల్ చేయగానే యూ విల్ హ్యావ్ ప్రీ డిఫైన్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ విల్ బి దేర్. మీరు ఏ కేటగిరీ ఆఫ్ పేజో దాన్ని బట్టి చూస్ చేసుకుంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పాపులేటెడ్ ఫీల్డ్స్ విల్ ఓపెన్, యూ నీడ్ టు ఫిల్ ద డీటెయిల్స్. సో దాట్ ఈజీ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ వర్డ్ప్రెస్ వెబ్సైట్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హెచ్డిఎంఎల్ ఆర్ పిహెచ్పి సైట్? ఆ పిహెచ్పి సైట్ ఆర్ హెచ్డిఎంఎల్ సైట్ అయితే, సో మనకి స్కీమా డాట్ ఓఆర్జీ అని ఒక వెబ్సైట్ ఉంది, ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. సో ఆ స్కీమా డాట్ ఓఆర్జీ అన్నది మనకి ఆ మార్కప్ కోడ్ మొత్తాన్ని జనరేట్ చేస్తుంది, అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అవైలబుల్, మీకు ఏ టైప్ ఆఫ్ మార్కప్ మీ వెబ్సైట్లో యాడ్ చేయాలన్నా కూడా. సో ఆ స్కీమా డాట్ ఓఆర్జీలో మీరు కేటగిరీ పిక్ చేసుకుంటే దాని రిలేటెడ్ కోడ్ వస్తుంది అన్నమాట. జనరలీ మనం జేసన్ మార్కప్ని ఇంటిగ్రేట్ చేస్తాం, సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కేటగిరీ పిక్ చేసుకుంటే జేసన్ రిలేటెడ్ స్క్రిప్ట్ ఉంటుంది. సో ఆ సపరేట్ స్క్రిప్ట్ తీసుకొని దాంట్లో మీకు కావాల్సిన కంటెంట్ ఇంటిగ్రేట్ చేసి, లెట్స్ సే మీరు లొకేషన్ యాడ్ చేద్దాం అనుకున్నారు, ఆ జేసన్ దగ్గర జేసన్ మార్కప్లో మీరు లొకేషన్లోకి వెళ్తే ప్రీ డిఫాల్ట్ సెట్ ఆఫ్ స్క్రిప్ట్ ఉంటుంది, అందులో డమ్మీ అడ్రస్ అండ్ డమ్మీ డీటెయిల్స్ ఉంటాయి. సో మీ అడ్రస్ మీ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఆ స్క్రిప్ట్లో ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆ వెబ్ పేజ్ యొక్క హెడ్డర్లో పెట్టాలి. సో జనరల్గా ఈ స్కీమా డాట్ మార్కప్ అన్నది ఎప్పుడైతే మీరు ఇంటిగ్రేట్ చేస్తారో పేజ్లో, సెర్చ్ ఇంజిన్స్ మీ వెబ్ పేజ్ క్రాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కీమా మార్కప్ ఉన్న ప్రతి పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది క్రాల్ చేసుకుంటాయి. సో ఆ క్రాల్ చేసుకొని ఇక్కడ ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో చూపిస్తుంది అన్నమాట.
సో ఇలా సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో చూపించడం వల్ల ఒకటి సిటీఆర్ ఇంప్రూవ్ అవుతుంది, సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో మీరు ర్యాంకింగ్స్ క్లైమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఇస్ ద రీజన్ వై యూ నీడ్ టు ఇంటిగ్రేట్ రిచ్ స్నిప్పెట్స్ టు యువర్ వెబ్ పేజ్.